సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ ఉద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఏదైతే COVID-19 దృష్ట్యా దాదాపుగా మనకు April 14th వరకు మరి అన్ని ప్రదేశాలలో కూడా ఈ యొక్క లాక్డౌన్ అనేది సో జరుగుతున్న నేపథ్యంలోనే మనకు ఏవైతే ఈ కాలంలోనే సో జాతీయ స్థాయిలో నిర్వహించవలసిన వివిధ పరీక్షలను అయితే వాయిదా వేస్తున్నట్లు మరి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం అయితే తెలుసుకుందాం. సో చూడండి, మనకు ప్రధానమంత్రి గారు లైవ్లో మాట్లాడుతూ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ యొక్క COVID-19 దృష్ట్యా మీరందరూ కూడా ఇంట్లోనే ఉండండి, సో అత్యవసరం అయితే తప్ప మీరైతే బయటకు రాకండి, అది కూడా ఒకరు రావండి అని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఎసెన్షియల్ కమ్యూనిటీస్కి మాత్రమే, సో ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటికి మాత్రమే ఒక్కరు మాత్రమే బయటకు రావాలని చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఈ యొక్క దీని దృష్ట్యా సో వివిధ ఈ టైంలో జరగవలసిన ఏవైతే 10th class ఎగ్జామ్స్ కానీ, సో అదేవిధంగా సంబంధించిన ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా వాయిదా వేస్తే రావడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో లైక్ JEE కానీ, సో అదేవిధంగా MCET కానీ, వాటివన్నిటినీ కూడా జాతీయ స్థాయిలో జరిగే వాటిని అన్నింటినీ కూడా వీళ్ళైతే వాయిదా వేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఇక మీరు ప్రధానంగా చూసుకోవచ్చు, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అన్నీ కూడా వీటిని అన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీకు అంటే విద్యార్థులకు ఎవరైతే రాస్తున్నారో వారికి ఏమైనా కూడా సందేహాలు కానీ అదేవిధంగా ఇతర సమస్యలు ఉంటే కనుక వారికి ఈమెయిల్తోనే హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి సో అలాగే వీటిని అయితే చూద్దాం చూడండి. సో అదేవిధంగా పరిష్కార వేదికకు సంబంధించి ఇక్కడ మీరు చూస్తే బాగా క్లియర్గా మీకు అన్నిటికీ కూడా ఈమెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు ఏమైనా కూడా ఈ టైంలో ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. సో కాబట్టి మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందన్న విషయం అయితే ఇప్పుడే అయితే వెల్లించే అవకాశం అయితే లేదు. సో కాబట్టి మీరు సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ అయితే చదువుకుంటున్నారో వాటిని అయితే మీరు పోస్ట్పోన్ చేయకండి, మీరు చదువుతూనే ఉండండి. సో కాబట్టి మనకు వీటిని సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, కొన్ని ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది NTA. సో అదేవిధంగా సో ఇక్కడ జస్ట్ వెయిట్ NTA, సో అదేవిధంగా UGC నెట్టు, సో అదేవిధంగా JEE మైన్స్, నీట్ UGC, సో అదేవిధంగా GPAT, స్వయం, ఇక్కడ కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అయితే ఇచ్చారన్నమాట, CSIR, వీటికి సంబంధించి అన్నింటినీ కూడా ఈమెయిల్స్ అయితే ఇచ్చారు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వాటికి అయితే మీరు ఒకవేళ ఏమైనా కూడా డౌట్స్ ఉంటే కనుక ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో తదితర విషయాలు ఏమైనా కూడా ఉంటే కనుక మీరైతే అక్కడ క్వశ్చన్ చేసి మీరు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన క్వశ్చన్ చేస్తే కనుక వాళ్ళు సొల్యూషన్ ఇచ్చే అవకాశం అనేది తప్పకుండా ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీరు చూడండి, సో దీంతోపాటు వీళ్ళు పరీక్షకు సంబంధించిన ఇతర సమాచారాన్ని వెబ్సైట్ల ద్వారా కూడా వీళ్ళది తెలియపరచమని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని మీరు తరువుగా మీరు చెక్ చేస్తుండండి. సో కొన్నిసార్లు కదా స్పందించకపోయినా ఈ యొక్క ఈమెయిల్స్ అన్నింటినీ కూడా మనం చాలా తప్పకుండా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా మీకు ఎగ్జామ్స్ అయితే April 14th వరకు ఉన్నట్టయితే పోస్ట్పోన్ అయ్యాయి. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగండి, తప్పకుండా మనకి ఎప్పుడైనా వీటికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళు ప్రధానం తెలుసుకుంది ఏమిటంటే, సో మనకి ప్రవేశ పరీక్షలకు సంబంధించి సో ఒకటి ఈమెయిల్స్ అయితే ఏర్పాటు చేస్తారు విద్యార్థులకు ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎదిగే విధంగా వీళ్ళైతే ఈమెయిల్స్ అయితే కేటాయించారు. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెబ్సైట్లు అయితే లింక్స్ కూడా ఇచ్చారు. సో వాటిని అయితే మీరు ఓపెన్ చేసుకొని వాళ్ళ ద్వారా పూర్తిగా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో కాబట్టి మీరు April 14th వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేసి సంబంధించిన వివరాలకు సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, ఎగ్జామ్స్ సంబంధించినవి అయితే ప్రిపేర్ అవ్వండి.